హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా అన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ బయట వచ్చేసి ఆవును కట్టేస్తున్నారండి. ఇక్కడ ప్రతి ఒక్కరు దేవుడికి వచ్చేసి దండం పెట్టుకొని పూజించి వెళ్తున్నారు. ఇది టెంపుల్ బయట అండి. చాలా మంది వచ్చారు టెంపుల్కి. ఈరోజు న్యూ ఇయర్ కదా, అందులో వెంకటేశ్వర స్వామి టెంపుల్. మామూలుగా సాటర్డేస్ అప్పుడు కూడా చాలా మంది వస్తారు. ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు, దండలు, ఏదన్నా ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు బయట. అందరు వెహికల్స్ ఆపుకొని గుడి లోపలికి వెళ్తున్నారు. ఇక్కడ ఇదంతా వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపలండి. చాలా మంది జనాలు ఉన్నారు. ఇటు సైడ్ బయటకు వెళ్ళేదానికి దారి అటు ఉంది. అక్కడ వచ్చేసి ఏమైనా ఉత్సవాలు అలాంటివి జరుగుతాయి. వాయిస్ బాగా జలుబు చేస్తుందండి, అందుకే అలా ఉంది. ఏమనుకోవద్దు. చూడండి ఎంత చక్కగా ఉందో, నీట్గా. ఇక్కడ వచ్చేసి అందరు కొబ్బరికాయలు కొట్టి లోపలికి వెళ్తారు. ఇక్కడ నుంచి క్యూలో వెళ్ళాలి. ఇది మొత్తం పెద్ద క్యూ ఉంది ఇక్కడ. ఇక్కడ మధ్యలో గజస్తంభం ఉందండి, చాలా పెద్దగా ఉంది. దాన్ని వచ్చేసి అందరు పూజలు చేస్తూ పోతున్నారు క్యూలోనే. లోపల షూట్ చేయనివ్వరు. ఇక్కడ వచ్చేసి అందరు దీపాలు పెట్టుకొని దండం పెట్టుకుంటున్నారండి. ఇంక ఇవన్నీ చిన్న చిన్న గుళ్ళు అక్కడ ఉన్నాయి. పద్మావతి అమ్మవారి గుడి ఇది. అస్సలు దీపాలు పెట్టే దగ్గర అస్సలు గ్యాప్ అయితే లేదండి, ఫుల్ జనాభా ఉన్నారు. నేను చూస్తూ ఉన్నాను ఎక్కడ ప్లేస్ దొరుకుతుందా పెడదామా అని చెప్పేసి. ఇక్కడ కాలు పెట్టడానికి కూడా సందు లేదండి. అందరు వచ్చేసి పూజలు చేస్తూ ఉన్నారు. అక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి పాదాలు ఉన్నాయండి. అసలు విగ్రహం ఎంత బాగుందంటే అంత బాగా అలంకరణ చేశారు స్వామిని. ఇక్కడ వచ్చేసి స్వామి పాదాలు గుళ్ళో ఏం చేయనివ్వరు కదా, అందుకని అందరు ఇక్కడే పెట్టుకుంటారు ప్రతి ఒక్కరును. కొబ్బరికాయలు, పండ్లు మొత్తం. న్యూ ఇయర్ రోజు మీరందరూ ఏ టెంపుల్కి వెళ్ళారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మీ అందరి కోరికలు, ఆశలు మొత్తం తీరాలి. యూట్యూబ్లో నాకు కూడా ఇప్పుడు ఒక చిన్న ఫ్యామిలీ ఏర్పడింది కదా, ఈ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ సపోర్టు, మీ ఆదరణ, ఇదే విధంగా మీ అఫెక్షన్ అన్నీ నాకు కావాలి. కామెంట్ చేసేటటువంటి సునీల సుని గారు, స్వాతి గారు, శ్రీదేవి గారు, లక్ష్మి గారు, అదేవిధంగా సైదారెడ్డి గారు, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. స్వాతి గారు, మీ అందరి కోరికలు కూడా నెరవేరాలని కోరుకుంటున్నాను. కింద గాజు పెంకులు కాదండి, అవి వచ్చేసి కొబ్బరి పెంకులో ఏమో ఉన్నాయి, అవి గుచ్చుకుంటున్నాయి. అక్కడ ఇందాక వచ్చేసి చీపురతను క్లీన్ చేసి వెళ్ళారు. అక్కడికి వచ్చేసి అందరూ వచ్చేసి ఆ పాదాల పైన పసుపు, కుంకుమ పూలు, కొబ్బరికాయలు, దానిమ్మ పళ్ళు, అరటి పళ్ళు అన్నీ పెడుతున్నారు. మీరే గుడికి వెళ్ళారు, మీరు పూజలు ఎలా చేశారు, సండే స్పెషల్స్ ఏమేమి చేశారు, టెంపుల్కి వెళ్ళారా లేదా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మీకు ఏమేమి వీడియోస్ కావాలి, ఎలాంటివి చేయాలి చెప్పండి. చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.
ఇక్కడ చాలా టైం పట్టిందండి పూజ అయ్యేదానికి. మీకు ఏమేమి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నిన్న పెట్టాను కదా సుబ్రహ్మణ్య స్వామి వీడియో, అదైతే ఖచ్చితంగా చేయండి. మీ పనులు వచ్చేసి ఏమన్నా ఆటంకాలు అవి అయిపోయినట్టే ఉండి లాస్ట్ మినిట్లో ఆగిపోతుంటాయి, అలాంటప్పుడైతే ఖచ్చితంగా వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామికి 11 వారాలు ఆ లోపే మీ పనులు జరుగుతాయండి. ఇదైతే ఖచ్చితంగా సత్యం. మీ పనులు వాయిదా ఏం పడవు, ఇవి 11 వారాలు అయ్యే లోపల మీ పనులు అయిపోతాయి, అది ఎటువంటి పని అయినా సరే. దాన్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫైనల్లీ పూజ అయిపోయిందండి, ఇక్కడ కూర్చొని ప్రసాదం తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము.